చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సిద్ధారెడ్డి ఎప్పుడు వచ్చారు మన నియోజకవర్గానికి? కడపలో పుట్టి వాళ్ళ తాతకు ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోతే, పాప కింద పడితే కాలు ఇరిగిపోతే ఎవరు చూసుకునే లేకపోతే వాళ్ళు తెచ్చి చూసుకోవడానికి ముచ్చిమర్రి గ్రామంలో పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో వచ్చినాడు సరే, రాజకీయ కుటుంబం కాబట్టి రాజకీయంగా ఎదగడానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పం, కానీ మాట్లాడే విధానంలో పద్ధతి సంస్కారం అనేది ఉండాలి. మాట్లాడడంలో సంస్కారం పోతే, నిన్నన్నారు సిద్ధారెడ్డి, నిన్ను పెంచిన మీ అమ్మను మీ నాయన అంటారు, దీన్ని సంస్కారం లేకుండా పెంచినారు అంటారు, అది సంస్కారహీనం మాట. ఏదైనా కానీ ఒక రాజకీయ నాయకునికి వచ్చే ప్రజలకు సేవ చేయి, ప్రజాసేవలు చేసుకుంటూ ప్రజల మన్నన పొందుకుంటూ ముందుకు పోవాలి. కానీ ఒకరిని విమర్శించుకుంటూ వ్యంగ్యంగా మాట్లాడితే దానివల్ల నీకు కాదు చెడ్డ పేరు. నువ్వు ఒకవేళ అందరూ అంటున్నారు నాకు తెలిసి ఎక్కువ భావం చేయమని ఆ పిల్లల్ని యూట్యూబ్ బేబీ అంటుంటారు, అట్లే అత్త తయారైపోతావు తప్ప రాజకీయ నాయకుడు ఎదగలేవు. నువ్వు రాజకీయంగా ఎదగాలి, నీ కుటుంబం అంతా రాజకీయంగా ఉంది, ఖచ్చితంగా నువ్వు ఏదో పార్టీలో ఎదగాలనుకున్నప్పుడు 4.5 సంవత్సరం ఉన్నావు, ఒక పదవి కాదు 2 పదవులు చేస్తున్నావు, 2 పదవులకు దేనికి న్యాయం చేస్తావు, ఈ తాలూకాకి ఏం చేసినావు అని చెప్పేసి కూడా నీ సొంతంగా ఎన్ని ఎదగాలని కూడా ఈ ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకరి గురించి మాట్లాడితే కింద జరుగుతూ ఇద్దరు తాగుబోతులు నీళ్ళు లేస్తే కేకలు వేస్తే మాట్లాడే పద్ధతి కాదు, అది సంస్కారం కాదు. దీనివల్ల నీకు కాదు చెడ్డ పేరు వచ్చేది, నిన్ను పుట్టించిన తల్లిదండ్రులు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. నేను మేము కుటుంబాన్ని ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే కూడా చెప్తున్నా, మేమేదో నేనేదో వాళ్ళ పెద్ద ఆయన ఎమ్మెల్యేగా ఉంటే వాళ్ళ పెద్ద ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఉండేవాడంట. నేను నా ఆస్తులు ఎంత వీళ్ళకొస్తే మా జిల్లాలో కూర్చున్నాను ఇంగితం జ్ఞానం కూడా ఇంటి లేకపోయింది. కానీ మేము ఎప్పుడు కూడా ఒకరు విమర్శించాల్సిన అవసరం లేదు. రాజకీయంగా శత్రుత్వం ఉంటుంది, మిత్రుత్వం ఉంటుంది, అది వేరు కదా. కానీ ఒక మనిషిని మాట్లాడే విధానంలో నీవు మాట్లాడొచ్చా మాట్లాడకూడదు కావాల్సి మీ నాయన్ని అడిగి తెలుసుకో. మీ తాత ఎమ్మెల్యేగా ఉంటే ఎమ్మెల్యేగా లేకపోయినా ఎవరి దగ్గర వస్తారు నందికొట్టుకు వస్తే అంటే నందికొట్టులో గౌరీ జనార్దన్ రెడ్డి గౌరీశ్వర్ రెడ్డి మిల్లులో కూర్చునేవాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ముచ్చుమరి గ్రామానికి పోయి పని చేయించుకునే వాళ్ళు కాదు, నందికొట్టు పోతే శేషన్ ఆడి దొరుకుతారు కానీ వచ్చిన వాళ్ళు. సో ఆ విధంగా మా కుటుంబం ఉంది తప్ప నీకేదో రాజకీయ లబ్ధి కోసం. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారితో నేను 9 ఏళ్ళు ఉన్నా, వైసీపీ పార్టీ పెట్టిన వాళ్ళ నుంచి ఆయన తోడు నీడగా నేనే ఉన్నా. లాస్ట్ లో నా టికెట్ 10 కోట్లకు అమ్ముకుంటే పక్కకు వచ్చిన అని నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించలే. ఆయన విధి లేని పరిస్థితిలో ఇవ్వలేదు అని చెప్పున, కానీ నాకు మోసం చేసినాడనో నాకు దగా చేసినాడనో నాకు ఇట్లా చేసినాడని నేను ఎప్పుడు కూడా కామెంట్ చేయలే. ఒక్కొక్క పార్టీ నాయకునికి సిద్ధాంతం ఉంటుంది, ఆయన సీఎం కావాలని కోరుకుంది, అరు నాకు అడిగినాడు ఎమ్మెల్సీ ఇస్తాను మళ్ళీ అన్ని రకాలుగా నేను చూసుకుంటాను నా పక్కలో ఉండి సంపాదించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. నాకు సంపాదన మీద కోరికలు లేదు, డబ్బుల మీద ప్రేమ లేదు. నాకు చేతనైతే 10 మందికి సహాయం చేస్తా, 10 మందికి నా శక్తి కొద్ది నేను చూసుకుంటా తప్ప నేను సంపాదించిన ఆలోచన నాకు లేదు, నాకు అవసరం లేదు. మా పెద్దలు ఇచ్చినే తిండిగా ఉంది, హాయిగా ప్రశాంతంగా ప్రజల మధ్యలోనే ఉంటా. నువ్వు సంపాదించుకునే మార్గం చూపించిన ఆ డబ్బులు దాపెట్టుకుని నేను దేశంలో తిరగాలి మళ్ళంతా. కాబట్టి నాకు సంపాదన మీద కోరికలు లేవు, నా పిల్లలు బాగున్నారు బాగా చదువుకుంటున్నారు కాబట్టి డబ్బు మీద ఆశ లేదు అవసరము లేదని చెప్పి పక్కకు రావడం జరిగింది. ఎందుకోసం కూడా పక్కకు రావడం జరిగింది అంటే ఆ రోజున్న పరిస్థితుల్లో మనం ఆడే ఉంటే వీళ్ళు తెలుగుదేశం నుంచి వాళ్ళు చేరడం వల్ల నేను అక్కడ ఉండే మన కుటుంబానికి విలువ ఉండదనే ఉద్దేశంతో పక్కకు రావడం జరిగింది. మనం అదేవిధంగా దాదాపు తెలుగుదేశం ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన నుంచి కూడా మనం ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజలకు సేవ చేస్తున్నాం, ఎక్కడ ఏ అవసరం ఉన్నా మా సాయశక్తుల కృషి చేస్తాం తప్ప మనం అందరూ గమనించుకోవాలి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది. ఈరోజు చూశారు ఒకసారి ఇస్తే అవకాశం బాగుంటుందంటే అందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది వైసీపీ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.